स्टार प्लेयर चेन्नई सूपर किंग्स ऑलराउंडर रवींद्र जडेजा पै इंग्लैंड माजी कैप्टेन कमेंटेटर माइकल वॉन प्रशंसल वर्षं कुरिपिंचाडु। जडेजा असलु सिसलैन टी20 क्रिकेटर अनि चेप्पुकोच्चाडु। ఒక మంచి బ్యాటర్ని తయారు చేయాలంటే యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ లేదా టీమిండియా కెప్టెన్ కోహ్లీని ఆదర్శంగా చూపిస్తారని, కానీ ఓ మంచి టీ20 క్రికెటర్ను తయారు చేయాలంటే మాత్రం జడేజానే సరైన ఉదాహరణ అని అన్నాడు. ప్రస్తుతం యుఏఈలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్లో ఈ చెన్నై ఆల్రౌండర్ పరిస్థితులకు తగ్గట్టు రాణిస్తున్న సంగతి తెలిసిందే. బ్యాట్ బంతితో కూడా చెలరేగుతున్నాడు. ఈ క్రమంలోనే చెన్నై జట్టుకి అద్భుత విజయాలు అందిస్తున్నాడు. 12 బంతుల్లో 26 పరుగులు అవసరమైన దశలో ఆ మ్యాచ్లో 19వ ఓవర్లో ఏకంగా 21 పరుగులు పిండుకున్నాడు. 2019 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో లోయర్ ఆర్డర్లో మెరుపులు మెరిపించిన రవీంద్ర జడేజా అప్పటి నుంచి బ్యాటింగ్లో అదే జోరును కొనసాగిస్తున్నాడు. మధ్యలో గాయాలతో సతమతమైనా మళ్లీ గాడిన పడ్డాడు. భారత్ వేదికగా జరిగిన ఫస్ట్ హాఫ్ లీగ్లోనూ మెరుపులు మెరిపించిన జడేజా ఇప్పుడు సెకండ్ హాఫ్లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. ఇక మరొక మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 15 బంతుల్లో 4 ఫోర్లు ఓ 6తో 32 పరుగులు చేశాడు. గత కొంతకాలంగా జడేజా ఆఖరి ఓవర్లో దాటిగా ఆడుతూ ఉండటం విశేషం. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆఖరి ఓవర్లో 19 బంతులు ఆడిన జడేజా 336.84 స్ట్రైక్ రేట్తో 64 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు 7 సిక్స్లు ఉండటం విశేషం. ఈ నేపథ్యంలోనే తాజాగా మైకల్ వాన్ కూడా ఓ క్రీడా ఛానల్తో మాట్లాడుతూ జడేజాపై ప్రశంసల వర్షం కురిపించాడు. రవీంద్ర జడేజా అద్భుతమైన ఆటగాడు, అన్ని విభాగాల్లో రాణిస్తాడు. ఇక ఫీల్డింగ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన విన్యాసాలతో ఆకట్టుకుంటాడు. ఎడమ చేతి వాటంతో స్పిన్ బౌలింగ్ చేయగలడు. పిచ్ అనుకూలిస్తే వికెట్లు తీసి ప్రత్యర్థిని తిప్పలు పెడతాడు. ఇక అతడి బ్యాటింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పరుగులు రాబడుతున్నాడు. క్రీజులోకి వచ్చిన తొలి బంతి నుంచే ఎదురుదాడి చేయగలడు. జడేజా అసలు సిసలైన టీ20 క్రికెటర్. ఒక మంచి టీ20 క్రికెటర్ను తయారు చేయాలంటే మాత్రం జడేజానే సరైన ఉదాహరణ అని మైకెల్ వాన్ చెప్పుకొచ్చాడు.